వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు, రైటర్ అని చెప్పాలా యాక్టర్ అని చెప్పాలా ఇంకేం చెప్పాలా ఆయన్ని అడుగుదాం. హాయ్ సార్. నేను రైటర్ని కాదండి, ఓన్లీ యాక్టర్ని. రైటర్లు అనిపించనా? రైటింగ్ ఏం చెప్పు, జస్ట్ యాక్టర్ నేను. రైటింగ్ అంటే ఏం లేదు, కానీ ఏమన్నా జబర్దస్త్ అంటే స్పాంటేనియస్గా ఏమన్నా వస్తే వెళ్తాను తప్ప మామూలుగా అయితే యాక్టరే. అంటే మాకు తెలిసింది ఏంటంటే మహేష్ గారు మూవీస్లో కూడా తను చేసే మూవీస్లో కూడా యాక్టింగ్ ఇది రైటింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అని బయట టాక్ ఉంది. మీరేమంటారు? అలా ఏం లేదండి, వాళ్ళు ఇచ్చిందే మనం చేస్తాం. ఓకే సూపర్. ఇప్పుడు మీ మూవీస్ ఏమున్నాయి, ఏం ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి? మీరు అండ్ చిరంజీవి గారు మూవీలో కూడా చేశారు, ఆయనతో ర్యాపో గురించి ఒక్క మాట. చిరంజీవి సార్ దండి, అంటే ఇది బాలశంకర్ చేయాలి, కొంచెం మిస్ అయింది. అంటే ఈ మహేష్ బాబు గారిది, ప్రభాస్ గారిది అన్నీ రావటం, మన హైపర్ అది చేస్తున్నాడు, మిస్ అయింది. కానీ పర్లే, నెక్స్ట్ సార్తో వర్క్ చేస్తా ఖచ్చితంగా. ఓకే. అంటే ఆల్రెడీ మీరు 150 మూవీలో చేశారు, కాకపోతే సీన్ కాంబినేషన్స్ రాలేదు అనుకుంటా ఐ థింక్. సో ఓకే, మహేష్ బాబు గారి మూవీ, ప్రభాస్ గారి మూవీలో ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయా మీతో? హీరో గారితో టైం, అక్కడ ప్రభాస్ గారితో, ఇక్కడ మహేష్ బాబు గారితో. నెక్స్ట్ డెవిల్ కళ్యాణ్ రామ్ గారిది, ఇంకా మన మిస్టర్ శెట్టి పొలి శెట్టి ఉంది కదా ఆ సినిమా, అనుష్క గారిది, మన నవీన్ పోల్శెట్టి గారిది. దాంట్లో మీరు అనుష్క గారితో, నవీన్ పోల్శెట్టి గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు? కాంబినేషన్ అండి, వాళ్ళతో కాంబినేషన్ మంచిది. ఇప్పుడు వరకు ఇప్పుడు ప్రజెంట్ పెద్ద హీరోస్ అందరితో చేసేస్తున్నారు. సో ఇంకా మేము హీరోతో చేయాలి అనుకున్న హీరో ఎవరైనా ఉన్నారా? అదే బన్నీ గారితో చేయాలి. బన్నీ గారితో తప్ప మిగతా వాళ్ళందరితోటి, మెగా ఫ్యామిలీలో అందరితోటి చేశాయండి, ఒక బన్నీ గారు తప్ప. ప్రజెంట్ మూవీస్ ఎన్ని మూవీస్ రిలీజ్కి ఉన్న ప్రజెంట్ మూవీ ఏమి అంటే, అమెజాన్కి ఒకటి ఉందండి మన నిత్యామేనన్ గారి వెబ్ సిరీస్ శ్రీమత్ కుమారి అని, వైజయంత్ మూవీస్ అదొకటి రిలీజ్గా ఉంది నెక్స్ట్ మంత్ అమెజాన్కి. థియేటర్ కాదు అది, ఓటీటీ. దాంట్లో మంచి రోల్ నిత్యామేనన్ గారు. మహేష్ గారు ఫస్ట్ వచ్చింది జబర్దస్త్ నుంచి, ఆ విషయం అందరికీ తెలుసు. సో ఫస్ట్ మిమ్మల్ని స్టేజ్ మీదకి మీకు ఆపర్చునిటీ ఇచ్చింది ఎవరు? నాకైతే మన రైటర్ ప్రసన్న అన్న ఉన్నారు, ఆయన మన స్వామిరారా సత్య వీళ్ళిద్దరూ కలిసి మన శకలక్ శంకర్ అన్నకి చెప్తే ఆయన జబర్దస్త్లో ఫస్ట్ ఎపిసోడ్ ఆఫర్ ఇచ్చారు. ఫస్ట్ శకలక్ శంకర్ టీంలో చేశాను, ఆయనే ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ బలగం వేణు గారు జబర్దస్త్ నుంచే బయటకు వచ్చారు, డైరెక్టర్ అయ్యారు, సూపర్ హిట్ అండ్ దిల్రాజు గారు ప్రొడక్షన్లో చేశారు. నెక్స్ట్ మహేష్ గారు ఏమన్నా డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందా? నాకు డైరెక్షన్ అంత టాలెంట్ ఏమీ లేదులేండి, మామూలుగా ఏదైనా మంచి క్యారెక్టర్స్ వస్తే చాలు నాకు, అంత మనకి క్రియేటివిటీ ఏమీ లేదు పెద్ద. సో వేణు గారు మూవీ అంటే ఆయన జబర్దస్త్ మీకు ఉంది కాబట్టి మీరు ఆ మూవీలో ఎందుకని చేయలేదు, అంటే కాంటాక్ట్ లేరా? అంటే కాంటాక్ట్ ఉన్నారు, అంటే అది బేసిక్గా ఇక్కడ లోకల్ నేటివిటీలో జరుగుతుంది కాబట్టి ఆ స్లాంగ్ ఉన్న వాళ్ళు తీసుకున్నారు. మనం కొంచెం ఈ ఆంధ్ర స్లాంగ్ ఎక్కువ వాడతారు కాబట్టి కొంచెం న్యాచురల్గా వెళ్దామని అటు సైడ్ వాళ్ళు తీసుకున్నట్టున్నారు. బేసిక్గా అయితే బాగానే సపోర్ట్ చేస్తారు నాకు ఆయన. సో ఇప్పుడు ప్రజెంట్ ఎందుకని మీరు జబర్దస్త్కి, ఐ మీన్ షెడ్యూల్ ఇదివరకు షెడ్యూల్ గ్యాప్లో అయినా చేస్తూ ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు అసలు కనిపించట్లేదు, రీజన్ ఏంటి? చేస్తున్నాను, అప్పుడప్పుడు వెళ్తున్నా, ఎప్పుడైనా పిలుస్తూ ఉంటారు వాళ్ళు, మనకు అది ప్రాబ్లం ఏమీ లేదు. క్యాష్ కానీ, క్యాష్ ఆపేశారు. ఏదైనా మల్లెమాలలో ఏ షో, మనకు హోమ్ బ్యానర్ లాగా, మనకు మూవీస్ బిజీ ఉన్నప్పుడు మూవీస్ చేసుకోవచ్చు, లేనప్పుడు వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు. ఆ సపోర్ట్ అయితే ఉంటుంది మల్లెమాల నుంచి మనకి. మల్లెమాలలో మీరు చాలామంది చెప్తున్నారు మల్లెమాలలో ఒకసారి బయటకు వస్తే అగ్రిమెంట్స్ ఉంటాయి, మళ్ళీ వెళ్ళకూడదని చాలామంది బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు, అవినాష్ గారు కానీ ఇంకొకళ్ళు కానీ. సో మీకు అట్లాంటి అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? నాకు ఏ అబ్జెక్షన్ లేదండి, ఇంకా నాకు చాలా సపోర్ట్ వాళ్ళు. మనకి ఏదైనా ఒక 1 వీక్ గ్యాప్ ఉందంటే వాళ్ళకి కాల్ చేస్తే ఒక 2-3 డేస్ వర్క్ దొరుకుతుంది వాళ్ళ మనకి. మనకేంటి, చాలామందికి వర్క్ దొరుకుతుందండి దానివల్ల, చాలామందికి సక్సెస్ అవ్వడానికి అది ఒక మంచి ప్లాట్ఫామ్. అంటే ఇంత బిజీ ఉన్నా సరే గడప్ శ్రీను గారు, రామ్ప్రసాద్ గారు వీళ్ళందరూ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు కూడా మూవీస్ చేస్తున్నారు, బట్ మీరు ఎక్కువ ఎందుకని కనిపించట్లే? నేను కనిపిస్తా, అప్పుడప్పుడు కనిపిస్తాను. అంటే రెగ్యులర్గా అంటే కష్టం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 20-30 రోజులు రెగ్యులర్గా డేస్ వచ్చినాయి అనుకోండి, మనం అక్కడ ఇవ్వలేం కదా ఆ డేట్లు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అందుకని మనకు కుదిరినప్పుడల్లా వెళ్ళి కనిపించొస్తున్నా. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు మూవీలో మీరు ఏమన్నా చేయడం జరుగుతుందా? ఇంకా అదే అంటున్నా, ఇంకా ఆయన రాలేదు, ట్రై చేసి సుకుమార్ సార్కి చెప్పాను చూద్దాంరా అన్నారు, మరి చూడాలి. పుష్ప 2లో మహేష్ గారిని ఏమన్నా చూడొచ్చా? అది సార్ని అయితే అడిగాను, మరి సార్ చూడాలి మరి. ఓకే, నెక్స్ట్ ప్రభాస్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, ఆయనతో మీకు ఏమైనా ఫ్రెండ్గా ఎలాంటి క్యారెక్టర్ చేశారు ప్రభాస్ గారితో మీరు? ఆయనతో పాటు ఏదో చిన్న క్యారెక్టర్ పర్లా, బాగానే ఉంటుంది అది, మరి ఇప్పుడు చెప్తే బాగోదు. ఇంకా నెక్స్ట్ ప్రజెంట్ అనుష్క గారితో కానీ నవీన్ పోల్శెట్టి గారితో స్క్రీన్ షేరింగ్ ఎలా? అది కూడా బాగుంది, అది కూడా చిన్న వేషంగానే బాగుంటుంది. ఓకే, యాక్చువల్గా మీరు రైటరు, చాలా తక్కువ మాట్లాడుతున్నారు అస్సలకి. మేము నేను రైటర్లో మీకు అనిపిస్తున్నా, కానీ నేను రైటర్ కాదు, జస్ట్ యాక్టర్ అంతే. ఓకే, మీ టైమింగ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మళ్ళీ జబర్దస్త్కి రావాలి, ఇంక ఇలాంటి మూవీస్ చేస్తూ ఉండాలి. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా, థ్యాంక్ యూ సో మచ్ అండి.